మెన్లో బియర్డ్ అనేది కాన్ఫిడెన్స్ని ఎంత బూస్ట్ చేస్తుందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బియర్డ్ పెంచుకున్నప్పుడు చాలామందిలో అది ఒక షేప్లో రాకుండా ఎక్సెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనకు యూజువల్గా బియర్డ్ జాలైన్ నుంచి ఒక యూజువల్గా 2-3 ఫింగర్ విడ్త్లో ఉంటే అది చక్కగా ఉంటుంది. కానీ ఆ ఫేషియల్ హెయిర్ ఎక్కువ పెరగడం వల్ల ఆ బియర్డ్ షేప్ సరిగ్గా కనిపించకుండా చాలా ఆడుగా కనిపిస్తుంది. దీనికి ఇంట్లో కామన్గా షేవ్ చేసుకోవడం కానీ, సో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ రఫ్నెస్గా రగ్గడ్గా కనపడకుండా షేవ్ చేసుకుండా ఆ ట్రిమ్మర్తో వాడాల్సి వస్తుంటుంది. దానికి ఎలాంటి ట్రిక్స్ ట్రిప్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో దట్ మనం ప్రతిరోజు ఆ ట్రిమ్మింగ్ షేవింగ్ చేసుకోకుండా బియర్డ్ని మెయింటెనెన్స్ ఫ్రీగా చక్కగా ఉంచడానికి అందుబాటులో ఉన్నది లేజర్ బియర్డ్ షేవింగ్. సో ఎక్కడి వరకు అయితే మనకు బియర్డ్ కావాలనో అంతవరకు మనం లైన్ గీసుకొని ఆ అన్వాంటెడ్ ఏరియా, అంటే స్పెషల్గా కొంతమందికి ఆల్మోస్ట్ కంటి కింద వరకు కూడా ఎక్సెస్ గ్రో అయిపోతుంది, ఆ ఎక్సెస్ గ్రోత్ని లేజర్ హెయిర్ రిమూవల్ డివైస్తో కనుక మనం యూజువల్గా ఒక 5-6 మినిట్స్ ప్రొసీజర్, 5-6 సెషన్స్ మంత్లీ ఒకసారి చొప్పున కనుక చేస్తే లైఫ్ టైం ఆ బియర్డ్ని మనం మెయింటెనెన్స్ లేకుండా మెయింటెనెన్స్ ఫ్రీ బియర్డ్గా మనం మార్చుకోగలుగుతాం. సో ఎవరైనా బియర్డ్ షేప్ సరిగ్గా లేకుండా ఇబ్బంది పడి ఎక్సెస్ హెయిర్ ఫేషియల్ హెయిర్ పెరిగి షేపింగ్ సరిగ్గా లేకపోతే మీరు ఈ లేజర్ బియర్డ్ షేపింగ్తోని పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఫ్రీ బియర్డ్గా మనం అది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.